हाय गाइस एवरीवन वेलकम टू मॉडर्न टेक एंड मी हॉबी किचन गाइस मैं टॉपिक वच्चेसि ఒక ఫీచర్డ్ మొబైల్ నుంచి యూపీఐ పేమెంట్ అనేది ఎలా చేయాలని ఈ వీడియోలో మీకు చూపిస్తాను అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది యూపీఐ పేమెంట్ ఫీచర్ ఫోన్ నుంచి చేయడం అంటే మనకి యూపీఐ యాప్స్ గాని లైక్ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం లాంటి యాప్స్ ఏవి కూడా లేకుండా తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేకుండా ఉంటుంది ఫీచర్ ఫోన్ అనేది సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఒకటి నోకియా ఫీచర్ ఫోన్ ఇది చూడొచ్చు మీరు సో ఇది వచ్చేసి స్మార్ట్ ఫోన్ అండి సో ఈ ఫీచర్ ఫోన్ ఎందుకంటే నేను ఇప్పుడు పేమెంట్స్ అనేవి దీని నుంచి చేస్తాను సో ఇక్కడ మనకి ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకంటే నేను ఇందులో నుంచి చేసిన పేమెంట్ ఇక్కడికి వచ్చిందా లేదని చూపించడం కోసం మాత్రమే మీకు ఇక్కడ మనం స్మార్ట్ ఫోన్ అనేది ఉంచాను సో ప్రజెంట్ అయితే నేను ఈ ఫీచర్ ఫోన్లో పేమెంట్ అనేది స్టార్ట్ చేస్తాను సో నేను ఈ స్మార్ట్ ఫోన్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేవి చేయట్లేదు నేనైతే ఓన్లీ ఈ ఫీచర్ ఫోన్లోనే ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నాను సో మీరు వీడియో పూర్తిగా చూడండి సో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ప్రజెంట్ అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం స్టార్ 99కి యాస్కి కాల్ చేద్దాం ఒకసారి అంటే ఏ నెంబర్ అయితే ఏదైతే మనం బ్యాంకు రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నెంబర్ నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది సో కాల్ చేశాను కాల్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ అయింది సో నాది వచ్చేసి ఇండస్ ఇండ్ బ్యాంకు పైన కనబడుతుంది కదా ఇండస్ ఇండ్ బ్యాంక్ అని సో అందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూసారా సెండ్ మనీ రిక్వెస్ట్ మనీ చెక్ బ్యాలెన్స్ మై ప్రొఫైల్ సో ఏదైనా చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే మనము మనీ సెండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది సెండ్ చేశాను సో సెండ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్కి పంపిస్తారా యూపీఐ ఐడికి పంపిస్తారా లేకపోతే సేవ్డ్ బెనిఫిషియరీకి పంపిస్తారా ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబరు పెట్టి మనకి సెండ్ చేస్తారనేది అడుగుతుంది సో ప్రజెంట్ అయితే నేను సేవ్డ్ బెనిఫిషియరీకి సెండ్ చేస్తాను సో ఆన్సర్ ఇద్దాము ఆప్షన్ 4 ఇది సో ఇక్కడ సెండ్ చేద్దాము సెండ్ చేసినట్లయితే ఇక్కడ మనకి సేవ్డ్ బెనిఫిషియరీస్ వచ్చాయి ఇక్కడ 4 ఉన్నాయి సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఆన్సర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెండ్ చేయండి సెండ్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది పేయింగ్ మైలపల్లి గోపీచంద్ ఎంటర్ అమౌంట్ ఇన్ ఆర్ఎస్ సో అంటే మనకి ఇప్పుడు అమౌంట్ అనేది ఎంటర్ చేయమంటుంది సో ఎంటర్ చేద్దాం ఎంత పే చేయాలంటే అంత పే చేయొచ్చు నేను ఒక 1 రూపీ పే చేస్తాను సో శాంపిల్ వీడియో కాబట్టి 1 రూపీ పే చేస్తున్నాను సో సెండ్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏదైనా రిమార్క్ ఇచ్చుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ మనకి గూగుల్ పే ఫోన్పేలో ఎలా అయితే ఉంటుందో అంటే మనం పేమెంట్ చేసేటప్పుడు మనం రీమార్కింగ్ కూడా ఇచ్చుకోవచ్చు సో అలాగే ఇక్కడ రీమార్క్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు ప్రజెంట్ అయితే రీమార్క్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి స్కిప్ చేయడానికి ఎంటర్ 1 ఎంటర్ చేస్తున్నాను సో సెండ్ చేశాను సెండ్ చేసినట్లయితే మనకి ఇక్కడ యూపీఐ పిన్ అనేది అడుగుతుంది సో ఇక్కడ చూడండి యు ఆర్ పేయింగ్ మైలపల్లి గోపీచంద్ అమౌంట్ 1 రూపీ ఎంటర్ యూపీఐ పిన్ టు ప్రొసీడ్ అని వచ్చింది సో ఆన్సర్ చేసేసి ఇక్కడ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసాం యాజ్ ఇట్ ఈజ్ గూగుల్ పే ఫోన్పే లాగానే ఉంటుంది బట్ దీనికి ఏంటంటే ఇంటర్నెట్ అనేది అవసరం లేదు అలాగే యూపీఐ పేమెంట్ యాప్స్ కూడా అవసరం లేదు సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా లేట్గా మనం ప్రాసెస్ అనేది చేసాం కాబట్టి మనకి ఈ బ్యాక్ అనేది వచ్చేసింది సో ప్రజెంట్ అయితే మనం ఒక్కసారి మళ్ళీ మీ ముందే చేస్తాను సో ఒకసారి చూడండి సింపుల్గా షార్ట్కట్లో తొందరగా చేసేస్తాను చేస్తున్నాను మీకు వివరించేసరికి టైం పట్టింది నాకు లేకపోతే చాలా స్పీడ్గా తొందరగా చేసేసేవాడిని సో సెండ్ చేద్దాము సెండ్ చేసిన తర్వాత ఏమీ లేదు మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది జస్ట్ సో ఇక్కడ సేవ్డ్ కాంటాక్ట్ వచ్చేసి ఎంటర్ చేద్దాం తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్సర్ ఇచ్చేద్దాం 1కి తర్వాత
తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేద్దాం 1 రూపీ ఇక్కడ రిమార్క్ అనేది స్కిప్ చేసేద్దాం అండ్ 1 ఎంటర్ చేసి సెండ్ చేస్తే స్కిప్ అయిపోతుంది సో ఆల్్రెడీ ఇదంతా మనం చూసింది ఇప్పుడు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేద్దాం సో ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ వచ్చింది సో అలాగే మీకు ఇక్కడ ఇంతకు ముందే మీకు స్మార్ట్ ఫోన్ అనేది ఇక్కడ ఉంచాను కదా సో ఇక్కడ చూడండి మెసేజ్ వచ్చింది సో ఇక్కడ ఫస్ట్ మెసేజ్ చూసినట్లయితే జస్ట్ నౌ ఇప్పుడే వచ్చింది మెసేజ్ సో దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినట్లయితే మనకి 528కి 528 అనేది ఇంతకు ముందు పేమెంట్ సో ఇప్పుడు 540కి వచ్చింది కరెక్ట్గా చూడండి యువర్ అకౌంట్ ఇది నా అకౌంట్ నెంబర్ వచ్చేసి సో ఇక్కడ ఈజ్ క్రెడిటెడ్ విత్ 1 రూపీ 21/4/2020 వచ్చింది సో ఇక్కడ మనకి ఇక్కడ 1 రూపీ ఇప్పుడు యాడ్ అయింది మొత్తం 7 రూపీస్ ఉన్నాయి సో ఇది మనం ఇక్కడ నుంచి చేసాము సో మీరు చూసారు మీరు చూస్తున్నా నేను ఇక్కడ పేమెంట్ అనేది చేశాను సో గైస్ ఇలా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఈజీగానే చాలా సింపుల్గా ఇంటర్నెట్ మనకు అవసరం లేకుండానే అలాగే యూపీఐ యాప్స్ కూడా మనకు అవసరం లేకుండానే అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటివి అలాంటివి ఏమీ అవసరం లేకుండానే మనం ఓన్గా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అలాగే స్మార్ట్ ఫోన్ కూడా అవసరం లేకుండా చేసుకోవచ్చు సో ఇది గైస్ మీకు ఈ ప్రాసెస్ అనేది చూపించడానికి కారణం ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు కూడా పేమెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఈ ప్రాసెస్ అనేది చూపించాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నౌ